कोर्ट बेल अप्लिकेशन तीर्पु मंडे की पेट्टारु 17A पैना मेम सुप्रीम कोर्ट इप्पटिकी वादन विनिपिंचाम अदि मंडे मल्ली हियरिंग वस्तुंदी एट्लागो मेम मा दीक्षलु कोनसागिस्तां अंते काकुंडा रेपु राष्ट्र व्याप्तंगा प्रजलंदरू मेम पिलिपिंचाम రేపు సాయంత్రం 7 ఇంటికి ఇంట్లో ఉన్న లైట్లను ఆఫ్ చేసి ఇంటి ముందలకు వచ్చి కొవ్వొత్తు గానియండి కాగడాలు గానియండి లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంకేభావం దల్పాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం సార్ ముందు 370 కోట్ల అన్నారు మళ్ళీ ఇంకా 27 కోట్లకు వచ్చి ఆగింది తప్పు బ్రదర్ 3000 కోట్లు అన్నారు తర్వాత 370 కోట్లు అన్నారు ఇప్పుడు 25 27 కోట్లు అంటున్నారు इंको वारं बोते सुन्ना जीरो ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు ఎందుకంటే మే ఏ నాడు అవినీతి చేయలేదు చేయాల్సిన అవసరం మాకు లేదు నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి గాని 2013 నుంచి బ్రహ్మని గాని ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము కష్టపడి ఖర్చు పెట్టాం అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఫ్యూచర్ ఫండ్ సార్ సార్ పార్టీని పట్టండి కూడా బ్రాహ్మడి గారు మాత్రమే పార్టీ ఏం క్వశ్చన్ సార్ మీ 100 రూపాయల రుసుము తీసుకుని ఆ అకౌంట్ లో ఆ బ్రాంచ్ లో డిపాజిట్ చేస్తాం జరిగింది ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీ మెయిన్ అకౌంట్ కూడా వస్తాం జరిగింది ఆ నాడు కార్యకర్తలు ఇచ్చిన హామీ మేరకు మేము ఇన్సూరెన్స్ కూడా కట్టాం దాదాపు 110 కోట్ల రూపాయలు ప్రమాద బీమా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించాం అంత అద్భుతమైన ప్రమాద బీమా పథకం పెట్టిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని చూసి ఇప్పుడు అనేక పార్టీలు కూడా ఆ మోడల్ కాపీ కొట్టనే ప్రజలందరూ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ నాడు అవినీతి చేయరం ప్రజా చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో జుడిషియల్ రిమాండ్కి పంపించినా ఇప్పుడు కూడా భయపడుతున్నారు అందుకే మేము విసులు కొడితే కేసు కొవ్వొత్తులు పట్టుకొని బయటికి వస్తే కేసు ఒక పోస్టర్ పట్టుకొని రోడ్డుపై నడుస్తే కేసు ఎందుకండి ఇంత భయం అంతెందుకు నిన్న నేను గన్నవరం ఎయిర్‌పోర్ట్ లో తిరిగి దిగి అమరావతిలో మా ఇంటికి వెళ్తుంటే ప్రతి జంక్షన్ లో 100 మంది పోలీసులు రోప్ రెడీ అంటే మా నాయకులు బండ్లు వస్తుంటే ఆపేదానికి ప్రయత్నిస్తారు ఈ రోజు విజయవాడలో నేను బయలుదేరి అమరావతిలో బయలుదేరి ఇక్కడ రాజమండ్రికి వస్తుంటే అడుగడుగున మా నాయకుల్ని ఆపుతున్నారు ఎందుకే మీకు అంత భయం ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న మా నాయకులన్న ఆ పసుపు జన్న అన్న మీకు భయం అని సభాముఖంగా అడుగుతున్నా ఇంతే కాదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు వీళ్ళు మన కోర్టులో ఏం చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్ లో 41A ఇస్తామని ఫైబర్ గ్రిడ్ లో లోకేష్ ఎలాంటి పాత్ర లేదు ఏన ఆధారాలు ఉంటే 41A నోటీస్ ఇచ్చి పిలుస్తాం దయచేసి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూలు వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ బ్యాక్ టు YVR ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి